ఆ ఒక్కడు వెళ్లకుండా ఎలా? వైసీపీకి ఇప్పుడు జీవన్ మరణ సమస్యగా మారబోతోంది. ఒక ఎమ్మెల్యే జంప్ అయినా రాజ్యసభ స్థానం దక్కని పరిస్థితి. మార్చి 23వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రస్తుతం శాసనసభలో వైసీపీ బలం 45గా ఉంది. 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం 45 ఓట్లు సరిపోతాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు 3వ స్థానానికి కూడా టీడీపీ పోటీ పెట్టాలని భావిస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. మొత్తం 45 మంది శాసనసభ్యులున్న వైసీపీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే జారిపోయినా రాజ్యసభ స్థానం దరిచేరదు. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఆ పార్టీ ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత 3వ అభ్యర్థిగా తాము నిలబెట్టనున్నట్లు అధికార పార్టీ లీకులిచ్చింది. అంతేకాకుండా కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీ వైపు చూస్తున్నారని కూడా తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మొత్తం 2 నుంచి 3 ముగ్గురిని వైసీపీ నుంచి తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. అయితే ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా చంద్రబాబును కలవడం, మరికొందరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతుండటంతో వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ఎమ్మెల్యేల బాధ్యతను అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. అయితే ఇప్పటికే ఆయన అన్ని జిల్లాలను తిరుగుతూ వైసీపీ ఎమ్మెల్యేలను స్వయంగా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే 3వ అభ్యర్థిని పెట్టాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ ఉందని తెలియడంతో ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించాలన్న యోచనలో కూడా వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. జగన్ పర్యటించే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మినహాయించి మిగిలిన వారితో క్యాంప్ నిర్వహించాలన్నది వైసీపీ ఆలోచన. ఈ బాధ్యతను అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగానే క్యాంపులోకి ఎమ్మెల్యేలను తీసుకెళితే బాగుంటుందని వైసీపీ సీనియర్ నేత సూచించడంతో ఆ ఏర్పాట్లలో వేమిరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలకు తరలించి పోలింగ్ రోజున అమరావతికి తీసుకురావాలని భావిస్తున్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది. ఇదే పరిస్థితిని ఇప్పుడు వైసీపీ అవలంబించనుంది. ఒక ఎమ్మెల్యే మిస్ అయితే రాజ్యసభ పదవి దక్కదని స్పష్టంగా తెలుస్తుండటంతో ఇక ఎమ్మెల్యేలను దాచుకునే పనిలో వైసీపీ పడిందనే చెప్పొచ్చు.